సినిమాలో సెకండ్ సాంగ్ రిలీజ్ అయి యూట్యూబ్ లో సంచలమైన రికార్డులు నమోదు చేస్తుండగా ఈ సాంగ్ పై తన ఒపీనియన్ ని తెలియజేశారు విజేంద్ర ప్రసాద్ రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ ఈ సాంగ్ పై తన ఒపీనియన్ ని షేర్ చేస్తూ అదరగొట్టేశారంటూ కామెంట్ చేస్తున్నారు విజేంద్ర ప్రసాద్ చెప్పిన దాని ప్రకారం సో ఈ సాంగ్ లిరిక్స్ చాలా బాగొచ్చిందని నిజంగా జాన్వీ కపూర్ అందగతంద డౌటే లేదు తన అందాన్ని ఎంత చక్కగా రామజోగేశ్ శాస్త్రి గారు వర్ణించారు నిజంగా ఇంకా ఎన్టీఆర్ డైనమిజం కూడా ఆ లిరిక్స్ లో చాలా చక్కగా కుదిరేసింది సో ఎన్టీఆర్ ని ఈ ఫేజ్ లో చూసి దాదాపు ఏళ్లు గడిచిపోతోంది నిజంగా అప్పుడెప్పుడో ఎన్టీఆర్ ని ఇలాంటి ఒక మంచి రొమాంటిక్ సాంగ్ లో చూసాం కానీ ఇప్పటికీ దశాబ్దం దాటిపోయింది ఇలాంటి పర్ఫార్మెన్స్ చూసి అంటూ చెప్తున్నారు సో మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ పర్ఫార్మెన్స్ చూసి విజేంద్ర ప్రసాద్ ఆనందంగా అయితే ఉన్నారు సో కోమరం భీమ్ గా బలంగా చాలా సీరియస్ గా అయితే ఆయన ఉన్నటువంటి సంగతి తెలిసిందే సో జాహ్నవి ఎన్టీఆర్ రొమాంటిక్ సాంగ్ అయితే అసలు మామూలుగా లేదు జాహ్నవి కపూర్ అయితే మంచి ఫీల్ తో అయితే ఎంతో ఎంజాయ్ చేస్తూ పాడినటువంటి పాట సో పెద్దగా మాస్ బీట్ కాదు మా స్టెప్ కాదు అయినా సరే ఫ్యాన్స్ కూడా అలా ఊగిపోతున్నారు ఎందుకంటే ఎన్టీఆర్ ని చూసి చాలా కాలం అయింది ఇలాగా సో మొత్తానికి పిక్చరైజేషన్ చాలా బాగుంది రత్నవేలు కెమెరా పనితనం కూడా అద్దరిపోయింది అంటున్నారు విజేంద్ర ప్రసాద్ చాలా కలర్ఫుల్ గా ఉంది సో ఫస్ట్ టైం తెలుగులో మనకు కనిపించిన జాన్వి కపూర్ స్క్రీన్ ప్రజెన్స్ ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ బానే ఉంది స్టెప్స్ స్పీడ్గా ఉంటే ఇంకా బానే ఉండేది కానీ పాట అలాంటిది కాదు కదా సో జాన్వీ కపూర్ డాన్స్ ఎలా ఉంటుంది అనేది చూడాలంటే మనం ఇంకో పాట రిలీజ్ అవ్వాల్సిందే సో ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు చాలా హ్యాపీ అనిపిస్తోందంటూ అంటూ